అందరికీ నమస్కారం తాడాసన వామప్ సీక్వెన్స్ సిరీస్లో ఇవాళ రోజు మనం కొంచెం ఎవరైతే ఛాలెంజింగ్గా చేయగలరో వజ్రాసనాలు కూర్చోగలరో మీరు ఒకరోజు వజ్రాసనాలు చేయొచ్చు వామప్ ఒకరోజు దండాసనాలు ఒక ఒకరోన సుఖాసనాలు చేయొచ్చు సో ఛాలెంజింగ్గా చేయగలిగిన వాళ్ళు ఒకరోజును వజ్రాసనాలు ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను ఇట్లా ఫింగర్స్ ఇంటర్లేస్ చేసుకొని ఇన్హేల్ రెండు చేతులు పైకి ఎత్తండి బాగా స్ట్రెచ్ చేయండి బాడీని ఎక్సేల్ ఫింగర్స్ రిలీజ్ చేస్తూ రైట్ సైడ్కి ట్విస్ట్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ బ్రీదింగ్ కరెక్ట్గా ఫాలో అవుతూ చేయాలండి ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ సైడ్కి బెండ్ అవ్వండి ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ రెండో వైపుకి ఇన్హేల్ సెంటర్ మీకు కుదిరితే వెళ్ళగలిగితే ఇట్లాగే ఎక్సెయిల్ చేస్తూ కిందకెళ్ళండి మీకు వేరుగా కావాలంటే నేను ఇంకోటి ఇంకోటికొట్టి చూపిస్తాను వెళ్ళగలిగితే ఇట్లా ఎక్సేల్ చేస్తూ కిందకెళ్ళి చేతులు ఫ్లోర్ మీద పెట్టి మీ ఫోర్ హెడ్ అందితే కింద పెట్టండి ఇన్హేల్ చేస్తూ పైకి రండి ఎక్సేల్ రిలాక్స్ మీకు కొంచెం చెస్ట్ ఓపెనర్ కావాలి కొంచెం బ్యాక్ చూస్ చేస్తే బాగుంటుంది అనుకుంటే మీరు చేతులు వెనక్కి కూడా కట్టుకొని మీరు కొంచెం ప్రాక్టీస్లో ఉన్నారు మీకు అలవాటు ఉందంటే ఇట్లా ఈ చేతులు వెనక్కి కట్టుకొని ఇన్హేల్ ఎక్సేల్ మీద ఇలా కూడా వెళ్ళచ్చు ఇవన్నీ మీ షోల్డర్ జాయింట్స్ ఫింగర్స్ అప్పర్ బ్యాక్ చెస్ట్ ఓపెన్ అవ్వటానికి హెల్ప్ అవుతాయి ఇన్ కమ్ కమ్అప్ ఎక్సేల్ రిలాక్స్ సో నేను నిదానంగానే చూపిస్తున్నానండి అయినంత మటుకు యోగా ఇలాగే నిదానంగా చేయాలి పరిగెత్తకూడదు బడబడబడబడబడ అలా కాదు ఒక ఇన్హేల్ మీద ఏ మూమెంట్ అయినా ఒక ఇన్హేల్ మీదో ఎక్సేల్ మీదో చేయాలి బ్రెత్ని కాంప్రమైజ్ అవుతూ అస్సలు చేయకండి ఇన్హేల్ చేస్తూ అన్నీ మీరు ఓపెన్ అయ్యే మూమెంట్స్ అన్నీ ఇన్హేల్ చేయండి ఎక్కడైతే ఫోల్డ్ అవుతున్నారో అక్కడ ఎక్సేల్ చేయండి ఓకే మీ ప్రాక్టీస్ జాగ్రత్తగా చేసుకోండి కరెక్ట్ చేసుకోండి మీకు ఏదైనా కొత్త విషయాలు ఈ ప్రాక్టీస్లోంచి అర్థం అవుతే కరెక్ట్ చేసుకోండి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు